Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy Kirkiri, TDP lo Kotta Panchayati, YCP Rebel MLA Kotamreddy Sridharreddy, TDP lo Cheradam Dadapuga Khayamaindi. Mundustugane Chandrababu Lokeshto Ayana Matanalu Jarpaaranedi Bahiranga Rahasyam. అయితే తనకు తాను సీటు ప్రకటించుకోకుండా చంద్రబాబు అవకాశం ఇస్తే పోటీ చేస్తారని చెప్పుకొస్తున్నారు కోటమరెడ్డి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఊహించని ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ అలా చెప్పమన్నారో లేక తనకు తానే కోటమరెడ్డిని టెన్షన్ పెట్టేందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ స్థానిక టీడీపీ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ కోటమరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంజాయి మొక్కలు తమ పార్టీలోకి వద్దని అన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేసిన వారు, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టిన వారు, బిట్టింగ్ బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించేవారు ఇలాంటి గంజాయి మొక్కలు టీడీపీలోకి అవసరం లేదని పరోక్షంగా కోటమరెడ్డిని కామెంట్ చేశారు అబ్దుల్ అజీజ్. ఇటీవల చంద్రబాబు లోకేష్ తో తాను మాట్లాడానని, అసలు కోటమరెడ్డి వ్యవహారం సోదిలో కూడా లేదని అన్నారు. తన పని తనను చేసుకుని వెళ్లాలని చెప్పారన్నారు. కోటమరెడ్డి ఎపిసోడ్ తర్వాత నెల్లూరు జిల్లా టీడీపీలో కలవరం మొదలైంది. కోటమరెడ్డి రూరల్ సీటు ఖాయమని అంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మరో సీటుకు పోటీగా వస్తున్నారు. ఈ దశలో ఇప్పటివరకు పార్టీని నమ్ముకుని టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారు ఏం కావాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ అధికారం దక్కకపోతే అప్పుడు ఇంకా ఘోరం. అందుకే ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడానికి టీడీపీ నేతలు ఎవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాగూ ఫిరాయింపు అస్త్రం ఉంటుంది కాబట్టి ఇటు కావాలంటే అటు మారిపోవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా చలామణి అయిపోవచ్చు. అందుకే అందరూ పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. హామీలతో మోసపోయేలా లేరు. ఈ దశలో ఇప్పుడు నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ కోటమరెడ్డికి అనే ప్రకటన విడుదల కాకపోయినా ఆ పార్టీలో హడావిడి నెలకొంది. నేరుగా కోటమరెడ్డిని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. సరైన టైంలో సరైన నిర్ణయం అంటూ కాలయాపన చేసే చంద్రబాబు కోటమరెడ్డి విషయంలో ఏం చేస్తారో చూడాలి.